విశ్వాసముంచి ధ్యానించుడి. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి రాసిన సువార్త. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త. గతవారం మనం మొదటి నుండి 17 వచనాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఈ వారము 18 నుండి 25 వచనాలు మనం ఈ దినం చూసుకుంటూ వద్దాం. 18 నుండి 25 వచనాలు మార్చి మార్చి చదువుకుంటూ వద్దాం. యేసుక్రీస్తు జననవిధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అతడి సంగతులను గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమున అతను ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మలను కలిగినది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కోసం. పర్లోకుందిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నట్టు వందనాలు. ఇంకో గత వారం అయితే ప్రభా మొదటి 15 వచనాలు చూసుకుంటూ వచ్చాం. ఉదయ ప్రభా మిగతా వచనాలు మొదటి అధ్యాయం ప్రభు ధ్యానించబోతుండగా మీరే సహాయం దయచేయండి. ఇంకో ప్రభా మీ పరిశుద్ధాత్మని దేవుణ్ణి ఉదయ ప్రభా మాటలు మాకు దయచేస్తురండి. మీరేదా ప్రభా మాతో మాట్లాడి నాకు మా కలిసిన వాక్య భాగాన్ని మీరు దయచేయండి. దానిలోని విషయాల్ని మర్మాన్ని తెలియజేసుకోవడం మీరు తెలియడానికి మీరు సహాయం దయచేయండి. ఏసాయి ఉదయ ప్రభా ఎటువంటి బయట నుండి శిక్షక్తులు కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ రాకుండా కృప చూపిస్తురండి. సహాయం దయచేయండి. కరెంట్ను కూడా అదుపులో ఉంచుకుని ప్రార్థనిస్తూ వస్తున్నాం ఉదయ ప్రభా. అలాగే ప్రభా వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకెవరైనా రావాల్సి ఉంటే ప్రభా వారు త్వరపడి నీ సన్నిధి రావడానికి విషయంలో మీరు సహాయం దయచేయండి. మీ పాసం మమ్మల్ని అప్పగించుకుంటూ ఏసునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత వారం మనం మొదటి 15 వచనాలు చూసుకుంటూ వచ్చాం. కొంచెం దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి మరలా మనం 18 వచనంలోకి వెళ్దాం. సో మత్తయి ఎవరు? మత్తయి శిష్యుడు. మత్తయి శిష్యుడు. మత్తయి గురించి 3 సువార్తలో రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, 3 సువార్తలు రాయబడుతూ వచ్చింది. మరలా అపోస్తలుల కార్యంలో కూడా మత్తయి సువార్త గురించి రాయబడుతూ వచ్చింది. మీరు రెఫరెన్స్ కనుక రాసుకోవాలనుకుంటే మత్తయి సువార్త 10 అధ్యాయం 3 వచనం, అలాగే మార్కు సువార్త 3:18, అలాగే లూకా 6:15, అలాగే అపోస్తలుల కార్యంలో 1 అధ్యాయం 13 వచనాల్లో మత్తయి గురించి అక్కడ మనకి పేర్కొనబడుతూ వస్తుంది. సో మత్తయి అనే పదానికి గిఫ్ట్ ఆఫ్ జెహోవా, దేవుని యొక్క బహుమానము అని అర్థం. బైబిల్లో చాలా పదాలకి దేవుని యొక్క బహుమానం అని అర్థం ఉంటుంది. సో దాంట్లో ఇదొకటి అన్నమాట మత్తయి అనే పదానికి అర్థం. అలాగే మత్తయి యొక్క ప్రొఫెషన్ ఏంటి? మత్తయి ప్రొఫెషన్ ఏంటి? ట్యాక్స్ కలెక్టర్, సుంకరి. సుంకరి అయిన మత్తయి అని ఉంటుంది. సో హేరోద్ దగ్గర కపెర్నహూమ్ అనే పట్టణంలో మత్తయి అక్కడ పనిచేస్తూ వస్తున్నాడు. హేరోద్ అంతిపస్ అనే దగ్గర కపెర్నహూమ్లో మత్తయి పనిచేస్తూ వస్తున్నాడు. సో మత్తయిని దేవుడు ఎప్పుడు పిలుస్తూ వచ్చాడు? సుంకపు మెట్టు దగ్గర ఉన్నప్పుడు, అంటే తన ఆఫీస్లో ఉన్నప్పుడు దేవుడు పిలుస్తూ వచ్చాడు. చెప్పాలంటే కరెక్ట్గా తన పనిలో ఉన్నప్పుడు దేవుడు పిలుస్తూ వచ్చాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా సోమరుల్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డు. దేవుడు వాడుకునేది ఎవరిని? దేవుడు యాక్టివ్గా ఉండేవారిని, లేదంటే సోమరు కాని వారిని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతూ వస్తాడు. సో నువ్వు ఒక పనిలో నమ్మకంగా, ఒక పనిలో ఇది వృద్ధి చేసేవాడుగా, ఒక పనిలో చురుగ్గా ఉంటే దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతూ వస్తాడు. దేవుడు నిన్ను కూడా పిలవడానికి ఇష్టపడుతూ వస్తాడు. ఆయనే వచ్చి పిలిచినట్టు మనం చూస్తాం. సో అలా నిన్ను కూడా పిలుస్తాడు. బైబిల్లో ఎలీషా ఏం చేస్తున్నాడు? 12 అరకలు దున్నుతూ వస్తున్నాడు, అప్పుడు పిలుస్తూ వచ్చాడు. శిష్యులు ఏం చేస్తున్నారు? తన వలలు బాగు చేసుకుంటున్నారు, అప్పుడు దేవుడు పిలుస్తూ వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ సౌలు కూడా ఒక పని మీద వెళ్తున్నాడు. అది దేవునికి విరోధమైన పనే కానీ ఒక పని మీద చాలా శ్రద్ధ కలిగి వెళ్తున్నాడు.
క్రైస్తవులను హింసించడానికి. సో అటువంటి సౌలును కూడా దేవుడు పిలిచి పౌలుగా మారుస్తూ వచ్చాడు. సో దేవుడు నిన్ను కూడా పిలుచుకుని వాడుకుంటాడు. ఎప్పుడు? సోమరిగా ఉండనప్పుడు. సోమరిగా ఉండనప్పుడు అంటే అనేకమైన తీర్మానం మనం చేసుకుంటూ వస్తాం. క్రైస్తవులు ఉన్నప్పుడు మనం కూడా అనేకమైన తీర్మానాలు చేసుకుంటూ వస్తాం. జనవరి 31కి, డిసెంబర్ 31కి, జనవరి 1కి ఇలా చేసుకుంటూ వస్తాం. వాటిలో మనం సోమరులుగా ఉండకూడదు. లేదంటే మన చదువులో మనం సోమరులుగా ఉండకూడదు. మన ఆఫీస్ పనిలో మనం సోమరులుగా ఉండకూడదు. సోమరులుగా ఎప్పుడైతే ఉండమో దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ వస్తాడు. ఎందుకంటే నా పనికి ఇటువంటి వాడు కావాలి అని ఆయన అర్థం చేసుకుంటాడు. మనం ఎలా ఉండాలంటే, ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ద్రాక్ష తోటలో పనిచేస్తూ వచ్చారు. వాళ్ళు పనిచేసి చివరి గంటలో పనిచేసిన వాళ్ళకి ఒకటే ఇచ్చామని చెప్పేసి మనం ఏమవుతూ వచ్చాం? అసూయ పడుతూ వచ్చాం. కానీ దేవుడు తన పని ఎవరికి ఇవ్వాలనుకున్నా వాళ్ళకి ఇస్తాడు. ఎవరిని కావాలంటే వాడు వాడుకుంటూ వస్తాడు. అసూయతో నీకున్న ఫలాన్ని పోగొట్టుకోకూడదు. మనం ఏంటంటే, దేవుడు మనల్ని పనికి పిలిచాడు. కోత పనివారిగా మనల్ని పెట్టాడు. మనం ఆయన చేతిలో వాడబడాలి అంతే. ఆయన ఎందుకు ఇలా చేస్తావు, నన్ను ఎందుకు ఇలా చేయలేదు, ఆమెను ఎందుకు ఇలా చేస్తా, నన్ను ఎందుకు ఇలా చేయలేదు, లేదా ఆమెకి నాకు ఒకటే ఇలా చేస్తున్నావేంటి, ఇలాంటివి ఉండకూడదు. మన ఎప్పుడు కూడా దేవుడు సోమరిగా ఉండకపోతే నేను వాడుకోవడానికి ఇష్టపడుతూ వస్తాడు. సో అలాగే చెప్తూ వచ్చాను కదా, మత్తయి సువార్తలో ఎక్కువగా వాడబడిన పదాలు ఎక్కువగా ఏంటంటే పరలోక రాజ్యము, లేదా దేవుని రాజ్యము, లేదా ఇంకొకటి ఏంటంటే నెరవేర్పు గురించిన మాట. రెండవది నెరవేర్పు గురించిన మాట, అంటే ప్రవక్తల చెప్పినది నెరవేరినట్టు ఇలాగూ జరిగను అనే మాట ఎక్కువగా మత్తయి సువార్తలో మనకి కనబడుతూ వస్తుంది. అలాగే మత్తయి సువార్త మేబీ 58 నుంచి 65 AD, అంటే ఆఫ్టర్ క్రీస్తు శకంలో రాయబడుతూ వచ్చిందని చెప్పేసి అంటూ వస్తారు. అలాగే నెరవేర్పు అనే మాటకు వస్తే ఆల్మోస్ట్ 129 నుంచి 130 ప్రవచనాలు మత్తయి సువార్తలో నెరవేరినట్లు రాయబడుతూ వచ్చాయి. ఎన్ని నెరవేరినాయో పక్కన పెడితే పాత నిబంధనలో పేర్కొనబడిన ప్రవచనాల్లో 129 ప్రవచనాలు మత్తయి సువార్తలో నెరవేరినట్లు మనకు రాయబడుతూ వస్తుంది. ఇంకా మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు మనకు కనబడుతూ వస్తాయి. 28 అధ్యాయాలు, మరలా 1071 వచనాలు మనకు కనబడతాయి. ఇది బైబిల్లో కొత్త నిబంధనలో రెండు గ్రంథాలు 28 అధ్యాయాలతో ఉన్నాయి. అవి ఒకటి మత్తయి సువార్త, రెండు అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యంలో 28 అధ్యాయాలు ఉన్నాయి, కానీ 1007 వచనాలు మనకు కనబడతాయి. దీంట్లో 1071 వచనాలు మనకి కనబడుతూ వస్తాయి. అలాగే మత్తయి సువార్తలో ఇంకొక ప్రాముఖ్యమైన కొన్ని అంశాలు ఏంటంటే కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగాన్ని ఎంతో చక్కగా మత్తయి కూర్చుతూ వచ్చాడు. మిగతా చోట్ల కూడా ఉంటుంది, కానీ ధన్యులు అని వేరువేరు చోట్ల రాయబడుతూ వస్తుంది. కానీ ఒకే చోట ధన్యతలు, ఒకే చోట మంచి మంచి మాటలన్నీ కూడా రాయబడుతూ వచ్చాయి. అలాగే ఉపవాస ప్రార్థన గురించి, ప్రార్థన గురించి, అలాగే దేవుని రాజ్యాన్ని గురించి, ఈ విధమైన కొన్ని మాటలు మత్తయి సువార్తలోనే కనబడుతూ వస్తుంది. తూర్పు దేశ జ్ఞానుల గురించి కూడా మత్తయి సువార్తలో ప్రాముఖ్యంగా స్పెషల్గా కనబడుతూ వస్తుంది. అలాగే మత్తయి ఎక్కడ చనిపోతూ వచ్చాడని చెప్పాను, చంపేశారని చెప్తూ వచ్చాను. ఇథియోపియాలో మత్తయిని చంపేస్తూ వచ్చారు. మత్తయిని అక్కడ రాజు, ఇథియోపియా రాజు చంపేస్తూ వచ్చాడు. కారణం ఇంకా ఆల్రెడీ చెప్తూ వచ్చాను. అలాగే దేవుడు అప్పుడు కాలంలో ఇంచుమించుగా అంటే 3.5 ఇయర్స్ దేవుడు పరిచర్య చేస్తూ వచ్చాడు. 3.5 ఇయర్స్ ఆల్మోస్ట్ 1200 రోజులు పరిచర్య చేస్తే రాయబడింది మాత్రం ఇంచుమించుగా 51 రోజులే అని చెప్పేసి కొన్ని చోట్ల రాయబడితే వచ్చింది. 1200 రోజులు దేవుడు పరిచర్య చేస్తూ వచ్చాడు, కానీ రాయబడింది మాత్రం కేవలం 51 రోజులే అంట. నిజంగా ఆయన పరిచర్య అంతా రాస్తే భక్తుడు అంటాడు కదా, ఈ భూమి అయినా కూడా సరిపోదు అంటాడు. ఏదైనా కూడా ఏ గ్రంథాలు సరిపోవు, ఈ భూమి అయినా కూడా ఆయన మహిమను గురించి ఆయన చేసిన కార్యాలను వివరించడానికి ఏదీ సరిపోదంట. సో 51 రోజుల గురించి రాస్తేనే ప్రపంచం అంతా కదిలించబడితే, ఆ 1200 రోజుల నుంచి రాస్తే ఇంకెంత ఎలా ఉంటుందో. సో ఆ విధంగా మనం గత బైబిల్ స్టడీ మనం చదువుకుంటూ వచ్చాం. మత్తయి గురించి ఇంట్రడక్షన్, అలాగే మొదటి 17 వచనాలు మనం చూసుకుంటూ వచ్చాం. తరాలేంటి, వంశావళేంటి అనేది మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు 18 నుంచి మనం చూసుకుంటూ వద్దాం. 18 వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మలను గర్భవతిగా ఉండెను. ఎక్కువగా పుట్టిన విధానం గురించి, జననం గురించి లుకాసు వార్తలోనే ఎక్కువగా మనకి డీటెయిల్డ్గా కనబడుతూ వస్తుంది. జననం అంటే మనకు గుర్తుకొచ్చే అంశాలు కానీ, క్రిస్మస్లో మనకు ఎక్కువ చెప్పే మాటలు కానీ లుకాసు వార్తలోనే దేవుడు మన సేవకులు ఎక్కువగా మాట్లాడుతూ వస్తారు. ఇది కూడా కొన్నిసార్లు చెప్తూ వస్తారు, ఎందుకంటే ఇది యోసేపు వ్యూ నుంచి ఎక్కువగా ఇవ్వబడుతూ వచ్చింది.
మరియా వ్యూ నుంచే కాకుండా యోసేపు యొక్క దృష్టి నుంచి ఎక్కువగా మనకి ఇది కనబడుతూ వస్తుంది ఈ జననం విధానం. మిగతా లూకా సువార్తలు ఎక్కువగా మరియా నుంచి స్టార్ట్ చేస్తూ వస్తాడు. ఇక్కడైతే యోసేపు దగ్గర నుంచి మనకు కనబడుతూ వస్తుంది. సో అప్పుడు యోసేపునకు ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత రెండు వారి ఏకము కాక మునుపు. ఇక్కడ ఒక విషయం చెప్పాలేంటంటే యూదుల యొక్క వివాహంలో కొంతమంది రెండు అని చెప్తారు, కొంతమంది మూడు అని చెప్తూ వస్తారు. ఒక మూడు స్టేజ్లు ఉంటాయి, మూడు దశలు ఉంటాయి యూదుల యొక్క వివాహంలో. మొదటిది ఏంటంటే వారు యాక్చువల్గా ఇంగ్లీష్లో అయితే ఎంగేజ్మెంట్ని ఇచ్చాడు అంటే ఎంగేజ్మెంట్ అంటే ప్రధానం కాదు. అక్కడ మళ్ళీ ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో మాటలు మాట్లాడుకుంటారన్నమాట. వారు ఇంకా యంగ్గా ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడే వారిద్దరి గురించి పెద్దలు మాట్లాడుకుంటూ వస్తారు, వీరిద్దరికి వివాహం చేయాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తారు. రెండవది బిట్రోతల్ అంటారు, ఇంగ్లీష్లో బిట్రోతల్ అంటారు. బిట్రోతల్ అంటే ఇది ప్రధానం, ఇది ప్రధానం. సో యోసేపు మరియలకి ఇదే జరిగింది, యోసేపు మరియలకి ఇదే జరుగుతూ వచ్చింది. సో ఆ ముందు ఏదైతే జరుగుతూ వచ్చిందో అంటే పెద్దలు మాట్లాడుకున్నారు కదా ఇరు పక్షాలు, దాన్ని అధికారికంగా తెలియచేయడాన్ని బిట్రోతల్ అంటారు. అధికారికంగా అందరికీ తెలియజేస్తారు ప్రధానంలో. సో దాంట్లో ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇద్దరు సాక్షుల సంతకం ఒక డాక్యుమెంట్ మీద పెడతారు. ఆ డాక్యుమెంట్లో ఏముంటుందంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడులా కాదు. ఇప్పుడైతే పెళ్లి కూతురు కట్నం ఇవ్వాలి, అప్పుడైతే పెళ్లి కొడుకు కట్నం ఇవ్వాల్సి వచ్చేది. సో ఆ పెళ్లి కొడుకు తన భార్యకి ఏమేమి ఆహారం ఇవ్వాలనుకుంటున్నాడో, ఏమేమి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాడో, ఏమేమి వస్త్రాలు ఇవ్వాలనుకుంటున్నాడో, అలాగే తనతో ఎలా సంబంధాన్ని మెయింటైన్ చేయాలనుకుంటూ వస్తున్నాడో అవన్నీ లిఖితపూర్వకంగా రాసి చివరిలో సంతకం పెట్టి, ఇద్దరు సాక్షులు సంతకం పెట్టి ఆ డాక్యుమెంట్ని ఆ రోజు చదివినిపిస్తారన్నమాట. అది ఆ బిట్రోతల్లో ఉండేది. అంటే ఈ అంటే ఇంతకుముందు యూదులు, మరి ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఇంతకుముందు ఇలా ఉండేదంట. ఈ విధంగా రాస్తూ వచ్చేవారంట, అది గట్టిగా చదివి వినిపిస్తారంట అందరికీ వినబడేలా. ఇప్పుడు మనం ప్రామిస్ చేస్తాం కదా, జస్ట్ మన చేతులు పట్టుకుని ప్రామిస్ చేస్తాం, కానీ అప్పుడైతే ఇంకా పక్కాగా ఉండేదంట. రాసి ఒక డాక్యుమెంట్ లేదంటే బాండ్ పేపర్ మీద రాసినట్టు రాసేవారంట. ఇద్దరు సాక్షుల సంతకం కూడా అక్కడ ఉండేదంట. చాలా మట్టుకు అయితే ఒక ఫ్రేమ్ కట్టించి ఫ్రేమ్లాగా చేసి, అప్పుడున్న కాలంలో ఫ్రేమ్స్ ఎలా ఉండేనా తెలియదు కానీ ఒక ఫ్రేమ్లాగా చేసి దాన్ని ఆ వివాహ ఇంట్లో లేదా ఆ పెళ్లి కొడుకు ఇంట్లో అది ఉండేదంట. ఎందుకంటే అది ఎప్పుడు కూడా అదొక సాక్ష్యంలాగా అన్నమాట. నిజంగా చెప్పాలంటే ఒక పెళ్ళికి కావాల్సింది సాక్ష్యమే. నేను వివాహం చేసుకుని చున్నానన్న సాక్ష్యమే మనకు కావాలి, కానీ ఈ బయట కనబడే కొన్ని గుర్తులు కాదు మనకు కావాల్సింది. సో అక్కడ ఒక డాక్యుమెంట్గా కనబడుతూ వచ్చేదంట. సో ఒకవేళ బ్రేక్ అవ్వాలంటే, అంటే ఒకవేళ నేను రెండు కలిపి చెప్పేశాను, బిట్రోతల్ అంటే బిట్రోతల్లో ప్రదానం చేయబడుతూ వస్తుంది. ప్రధానం అంటే ముందు జరిగిన మాటల్ని అధికారికంగా తెలియజేస్తూ వస్తారు. సో ఇక్కడి నుంచే భర్త భార్య పిలువబడుతూ వస్తారు. అందుకే ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది, ఆమె భర్త అని యోసేపు అని రాయబడుతూ వచ్చింది. ప్రధానం అయిన వెంటనే ఏం రాయబడుతూ వచ్చింది, భర్త అయిన యోసేపు అని రాయబడుతూ వచ్చింది. సో భార్యాభర్తలుగా అప్పటి నుంచే పిలువబడుతూ వస్తారన్నమాట. ఇది కనుక బ్రేక్ చేయాలి అంటే, ఈ ప్రధానాన్ని బ్రేక్ చేయాలంటే మామూలు మాటలతో అయిపోదు. ఈ ప్రధానాన్ని బ్రేక్ చేయాలంటే ఏం కావాలంటే డైవర్స్ కావాలి. ఖచ్చితంగా డైవర్స్ కావాలి. లేదంటే ఇంకొకటి, వాళ్ళిద్దరు ఎవరికైనా చనిపోవాలి. డైవర్స్ అని అవ్వాలి, లేదంటే వాళ్ళిద్దరు ఎవరికైనా చనిపోవాలి. అప్పుడే ఆ బిట్రోతల్ అనే బాండింగ్ అనేది అది బ్రేక్ చేయబడుతుంది అన్నమాట. లేదంటే బ్రేక్ చేయబడదు. దీన్ని హిబ్రూలో కిద్దూషీన్ అనే పదాన్ని ఉపయోగిస్తూ వచ్చాడు. దానికి ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అంటే డెడికేషన్ అంటే ప్రతిష్ఠించడం అనేది అర్థంగా వస్తుంది. అంటే ప్రదానం చేయబడ్డం అంటే అర్థం ఏంటంటే ఈ వరుడు లేదా వధువు ఇద్దరు ఒకరినొకరు ప్రతిష్ఠించుకున్నారని అర్థం వస్తుంది అన్నమాట. అది ప్రదానం. మూడవది నేను ఇప్పుడు చెప్పింది, నేను ముందు చెప్పేస్తూ వచ్చాను. మూడవది మ్యారేజ్ అంటే వివాహము. వివాహం ఎప్పుడు జరుగుతూ వస్తుందంటే బిట్రోతలు చేయబడిన ఒక సంవత్సరం తర్వాత, అంటే ప్రదానం చేయబడిన సంవత్సరం తర్వాత వివాహం జరుగుతూ వస్తుంది. అందుకే ఇక్కడ ఏమి రాయబడుతూ వచ్చింది, వారు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మలం గర్భవతిగా ఉండెను. అంటే 1 ఇయర్ తర్వాత వివాహం జరుగుతూ వస్తుంది,
అప్పుడు వారు ఏకమవుతారు. అప్పుడు దాకా భార్యాభర్తలను పిలువబడతారు కానీ వారు ఏకం కారు, వారు వేరువేరుగానే ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత వారు కలుస్తూ వస్తారు. నేను చూసిన కొన్ని ఇంతకుముందు చదివిన వాటి ప్రకారం ఏంటంటే ఈ వన్ ఇయర్లో ఆ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను పెళ్లి కూతురు కొరకు తన సిద్ధపరచుకోవాలనుకున్న గిఫ్ట్స్ కానీ కానుకలు కానీ ఆ ఫుడ్ కానీ ఇంకేవైతే ఉన్నాయో మరలా కొత్త ఇల్లు ఒకటి ఇవన్నీ కూడా తను సిద్ధపరచుకుంటాడు అన్నమాట. తను సిద్ధపరచుకున్న తర్వాత అవి పెళ్లి కూతురింటికి వెళ్ళి ఆమె తీసుకురావడం జరుగుతూ వస్తుంది. సో ప్రతీ దానికి కూడా అంటే ఈ వివాహపు విధానం ఏదైతే ఉందో ఆ విధానం యాక్చువల్గా ప్రభుని రాకడ సూచిస్తుంది యాక్చువల్గా. ఇదే విధంగా దేవుడు కూడా మన కొరకు ఏం చేస్తున్నాడు, సిద్ధపరచుకుంటున్నాడు, స్థలాన్ని సిద్ధపరుస్తూ వస్తున్నాడు, వధువు సంఘం కొరకు ఆయన సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ఆయన కూడా తన బంధుగణంతో కలిసి ఏమొస్తాడు, మధ్యాకాశంలోకి వస్తాడు, మందికి ఆర్భాటంతో బోరనాదంతో ఆయన వస్తాడు. ఆయన వచ్చి మనల్ని ఎదుర్కొని మనల్ని తీసుకెళ్తాడు, సంఘవధువుని మనల్ని కూడా తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయన ముందుగానే మనల్ని ఏం చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. నువ్వెలా ఉండాలి, మనం ఏకము కాకమునుపు ఆయనతో ఏకము కాకమును మనం ఎలా ఉండాలి, పరిశుద్ధంగానే జీవించాలి, కన్యకగా జీవిస్తూ రావాలి. ఆయనతో మన ఏకం కావాలంటే ఆయన పిలుచుకుంటాడు. ఆయన పిలుచుకున్నప్పుడు ఒకటి మనం పరిశుద్ధంగా ఉండాలి, లేదా సిద్ధపడిన కన్యకల్లా సిద్ధపడి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి ఆ 10 మంది కన్యకల యొక్క విధానం కూడా మీకు తర్వాత వస్తుంది కనుక తర్వాత చెప్తాను. అది 10 మంది కన్యకలు సిద్ధపడిన విధానం కూడా వివాహం, యూదుల యొక్క వివాహంలో ఒక విధానం అది. అది కూడా ఒక పద్ధతి. వాళ్ళు సిద్ధపడడం కానీ దీపాలు కానీ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా యూదుల వివాహంలో ఒక పద్ధతి. సో వారు సిద్ధపడుతూ వస్తారు, పెళ్లి కుమారుడు వస్తాడు, తీసుకెళ్తూ వస్తాడు. ఇది ప్రభు రాకడికి సాదృశ్యంగా ఉంది ఈ వివాహపు విధానం అనేది. లేకపోతే చెప్పాల్సిన అవసరం మనకు లేదు, డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఇది ప్రభు యొక్క రాకడికి సాదృశ్యంగా ఉంది. సో ఈ మ్యారేజ్లో, ఈ వివాహంలో ఒక కాంట్రాక్ట్ చేయబడుతూ వస్తుంది. ఇలా చెప్తూ వచ్చాను కదా, ఇద్దరు సాక్షులు సంతకం ఉంటుంది. ఆ సాక్షుల సంతకం మీద భర్త భార్యకి ఏమి ఇవ్వాలనుకుంటారు రాసి పెడుతూ వస్తాడు. అది గట్టిగా చదివి వినిపిస్తారు, ప్రామిస్ చేస్తారు, దాన్ని ఇంట్లో ఉంచుతూ వస్తారనమాట. ఇలా ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. మనకి ఈవెన్ పెళ్ళి కూతురు ధరించే ముసుగు కూడా ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే ఇస్సాక్ కనబడగానే రెబ్కా అడుగుతుంది ఎలియాజర్ని, ఈయన ఎవరు అని చెప్పేసి. అప్పుడు ఈయనే పలానా వ్యక్తి అన్నప్పుడు ఏం చేస్తుందమ్మా, వెంటనే తన ముసుగు వేసుకునేను, సో ముసుగు వేసుకోవడం అనేది తన భర్తను ఎదుర్కొనే ముందు ఆమె ముసుగు వేసుకుని ఆమె వెళ్తూ వస్తుంది. తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఆ ముసుగు తీసి ఆమెని పరిగ్రహిస్తూ వస్తాడు. ఇది వివాహ పద్ధతి. సో ప్రతిదానికి ఒక అర్థం ఉంటూ వస్తుంది. అలా అయితే ఇంకొక విధానం కూడా చూసుకోవచ్చు. లాబాను యాకోబు దగ్గరికి లేయాని ముసుగులో పంపించే మోసం చేశాడు, లేయాని ముసుగులో పంపించే మోసం చేస్తూ వచ్చాడు. అది ఉపయోగించే వాళ్ళు ఉపయోగించుకుంటుంటారన్నమాట అలా. కానీ దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా పెళ్ళి కొడుకు ఏం కోరుకుంటున్నాడంటే ఎక్స్టర్నల్ బ్యూటీ కోరుకోవట్లేదు, బాహ్య సౌందర్యం నాకు అవసరం లేదు, నిన్ను ముసుగు వేసుకుని అంటే నువ్వు నాకేం నీ బాహ్య సౌందర్యం నాకేం కనబడాల్సిన అవసరం లేదు, నువ్వు ముసుగు వేసుకుని అలా ఉంటావు నువ్వు. ఎందుకంటే అది కాలంతో పాటు గతించిపోయేది, అందం మోసుకొని సౌందర్యం వ్యర్థం అని చెప్తాడు కదా దేవుడు, అది కాలంతో పాటు గతించిపోయేది. కనుక నాకు కావాల్సింది ఏంటి, నీ లోపల ఉన్న ఇన్నర్ బ్యూటీ, నీ లోపల అంత సౌందర్యం మాత్రమే నాకు కావాలి, నీ బాహ్య సౌందర్యం నాకు అవసరం లేదు అని చెప్పడానికి సాదృశ్యం అన్నమాట ఆ ముసుగు అనేది. ఇలా బైబిల్లో యూదుల యొక్క పద్ధతిలో చెప్పండి ప్రతిదీ కూడా ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందన్నమాట. యూదుల వివాహం గురించి మనం రీసెర్చ్ చేస్తే ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంటూ వస్తుంది. వీళ్ళైతే మనం చెప్పుకున్నప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వద్దాం. అలాగే ఏకం కాకమునుపు అన్నాడు, నేను చెప్తూ వచ్చాను కదా. 1 ఇయర్ అనేది ఈ పీరియడ్ ఒక 1 ఇయర్ కాలం వారికి ఇవ్వబడుతూ వస్తుంది. వారు ఏకం కాకమును ఒక సంవత్సరం వారికి ఇవ్వబడుతూ వస్తుంది మ్యారేజ్ కాకమునుపు, ఆ సంవత్సరం కాలంలో అని చెప్పేసి దాని అర్థం అన్నమాట. కానీ అప్పటికి ఆమె ఎలా అయింది, ఆమె గర్భం ధరించి ఉంది, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తూ వచ్చింది. ఎందుకంటే యెషయా 7:14 మనం రాయబడుతూ వస్తుంది. ఏమని
కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. సో కన్యక గర్భవతి అయి ఆమె కుమారుని కంటుంది, ఆమెకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుందని ప్రవచనం రాయబడుతూ వచ్చింది. ఆ ప్రవచనానుసారంగా కన్యక ఇక్కడ గర్భవతి అవుతూ వచ్చింది అన్నమాట, కన్యక గర్భవతి అవుతూ వచ్చింది. సో అది పరిశుద్ధాత్మలను కలిగిన గర్భం కింద మనం చెప్పుకోవచ్చు. అయితే మిగతా వాటిలో లూకాసు వార్తలో దీన్ని రాయబడుతూ వస్తుంది, కానీ తర్వాత లేఖనాల్లో అంత ఎక్కువగా దీని గురించి మెన్షన్ చేయరు, అంటే దీని గురించిన మాటలు ఎక్కువ కనబడవు. ఎందుకంటే అప్పట్లో అంటే దాని గురించిన చర్చ వేరే విధంగా వెళ్తున్న ఉద్దేశంతో దాన్ని అంటే పక్కకు పెట్టేయడం కాదు, కానీ దాన్ని అంతగా చెప్పేవారు కాదన్నమాట. ఎందుకంటే గ్రీకు రోమన్ యొక్క పురాణాల ప్రకారం వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేవుడు డైరెక్ట్గా దిగి వచ్చి మానవ స్త్రీలతో వారు కాపురం చేసి వారి పిల్లలను కనేవారు అని చెప్పేసి వారి పురాణాలు రాయబడుతున్నాయి. సో అందుకనే గ్రీకు రోమన్ పురాణాలు. సో అందుకనే ఎక్కువగా దాని గురించి స్ట్రెస్ చేస్తూ వచ్చేవారు కాదనమాట. ఎందుకంటే వీరు తప్పుడు మార్గంలో వీళ్ళు వెళ్తారేమో అదంతా చెప్తూ వస్తే అని చెప్పేసి దాని గురించి తక్కువగా చెప్తూ వచ్చేవారు. కానీ ప్రవచనానుసారం ఇది చేయబడుతూ వచ్చింది. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆమెకి మానియలని ఆయనకి మానియలని పేరు పెట్టబడుతూ వస్తుందని. సో ఇంకొక మాట మనం చూసుకుంటే యోసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమును ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండను. ఇది చాలాసార్లు చెప్తూ వచ్చాను, మరొకసారి మీకు గుర్తు చేస్తూ వస్తున్నాను. అదేంటంటే యోసేపు మరియు మరియ జీవితంలో ఇది పెద్ద గొప్ప శ్రమ లేదంటే అవమానం, గొప్ప సిగ్గు కలిగించే అంశం ఇది. ఎందుకు? ఒకటి, మరి ఏమైంది, పెళ్లి కాక మునుపామ గర్భం ధరిస్తూ వచ్చింది. ప్రదానం చేయబడిన తర్వాత పెళ్లి కాక మునుపామ గర్భం ధరిస్తూ వచ్చింది. తర్వాత యోసేపుకి ఇంకా అవమానం ఏంటి, అలాంటి ఆమెని తను పెళ్లి చేసుకోబోతున్నాడు. సో ఎంత గొప్ప శ్రమలు వాళ్ళు భరించుంటారు, ఎన్ని మాటలు వాళ్ళు భరించుంటారు, వ్యభిచారం వల్ల వ్యభిచారం చేసిందని ఆమెని, లేదంటే ఇంత చేతగాడు అని వాడని యోసేపుని ఎంతగా నిందించుంటారు. నిజంగా మనకైతే ఇప్పుడైతే ఒక మనం మామూలుగా చదివేసుకుని మామూలుగా వెళ్ళిపోతాం, కానీ నిజంగా అప్పుడు జరిగిన పరిస్థితి మనం ఆలోచించుకుని ఉంటే ఎంత అవమానం జరుగుంటుందో. నిజంగా వారైతే దేవుని కొరకు వారు తెలుసు కాబట్టి వారు నిలబడుతూ వచ్చారు. మరీ అంటుంది కదా, నేను ప్రభా నేను దాసురాల్ని నిశ్చిత్తం చెప్పినా జరుగునుగాక అన్నది. అంత అవమానం జరుగుతుందని తెలిసినా కూడా ఒకవేళ ఊహించుకోండి, మీకే కనుక దేవుడు ప్రత్యక్షమే ఇలాగ మీకు గర్భం వస్తుంది, మీరు వెళ్ళి 9 నెలలు కాసి ఒక బిడ్డ కనాలి మీరు అని చెప్పేసి మిమ్మల్ని అంటే మీకు ఎంత అవమానం ఎదురవుతుందో ఆలోచించండి, ఎంత అవమానం ఎదురవుతూ వస్తుంది. కానీ మరియా వెంటనే ఒకే మాట అంది, ప్రభా నేను ఈ దాసురాల్ని నీ మాట చెప్పినా నీ చిత్తం చెప్పినా నాకు జరుగునుగాక అంతే అన్నది. అంటే దేవుని చిత్తానికి లోబడ్డానికి ఆమె అంత విధేయురాలు అవుతూ వచ్చింది. యోసేపు కూడా దేవుడు దూత మాట్లాడిన తర్వాత అంతే విధేయుడు అవుతూ వచ్చాడు. ఎంత అవమానం ఎదురై ఉంటుంది, ఎంతమంది ఎన్ని మాటలు అని ఉంటారు. కొన్ని మాటలు రాయబడుతూ వచ్చాయి, అవన్నీ నేను చూపించను, అవన్నీ మనకు అనవసరం. వారు ఎంత అవమానం ఎంత హీనంగా వాళ్ళని చూస్తూ వచ్చి ఉంటారో, ఎంత చరిత్రలో చూస్తే చాలా ఉన్నాయి, చాలా అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తూ వచ్చారన్నమాట. ఎందుకంటే అది వీటిలో రాయబడలేదు, కానీ కొన్ని గ్రంథాల్లో రాయబడుతూ వచ్చాయి. ఒకవేళ ఇంకొక మాట ఏంటంటే, నిజంగా 9 నెలలు మరియా గర్భం ధరించకుండా 1-2 నెలల్లో గనక ఆ బాలుడు పుట్టేసి ఆ బాలుడు డెవలప్ అయిపోయి ఇదే అద్భుతాలు చేస్తే నిజంగా దేవుడు అనేవారు అవునా. 9 నెలలో మోయకుండా 1 నెలకు లేదంటే గర్భం ధరిస్తావు అని వెంటనే గర్భం వచ్చేసి వెంటనే బిడ్డ పుట్టేస్తే ఎలా అనేవారు లోకమంతా? ఖచ్చితంగా దేవుడు అనేవారు. ఎందుకు? వాళ్ళకి కావాల్సింది ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు. కానీ దేవుడు సంపూర్ణ మానవుడిగా కనపరుచుకోవాలనుకున్నాడు. ఏ విధంగా ఒక మానవుడు జన్మిస్తూ వస్తాడో అదే విధంగా జన్మించాలనుకున్నాడు. ఏ విధంగా మానవుడు జీవిస్తూ వస్తాడో అదే విధంగా జీవించాలనుకున్నాడు. అదే విధంగా పుట్టాడు 9 నెలలకి, అదేవిధంగా 30 ఇయర్స్ ఆయన మామూలుగానే ఒక మానవుడిగా జీవిస్తూ వచ్చాడు. ఆ చివరి 3.5 ఇయర్స్ ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ వచ్చాడు. సో
ఈ లోకం అలా ఉంటూ వస్తుందన్నమాట. అయితే యోసేపు ఎలా ఉన్నాడు? 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. సో ఆమె భర్త అయిన యోసేపు ఎలాంటి వాడు? నీతిమంతుడు. నీతిమంతుడు, నీతిమంతుడు అనే పదం చాలా తక్కువ మందికి ఇవ్వబడింది బైబిల్లో, చాలా తక్కువ మందికి ఇవ్వబడుతూ వచ్చింది. నోవహని నీతిమంతుడిగా పేర్కొంటూ వచ్చాడు, అలాగే యోబును కూడా ఇంచుమించుగా నీతిమంతుడు అని అర్థం వచ్చేలాగానే వాడుతూ వచ్చాడు. అలాగే జకర్యా గురించి కూడా బైబిల్లో అలా రాయబడుతూ వచ్చింది. ఈ విధంగా యోసేపు నీతిమంతుడు అని రాయబడుతూ వచ్చింది ఇక్కడ. సో చాలా కొద్ది మంది గురించే ఈ విధంగా నీతిమంతుడని, లేదంటే దానియేలు గురించి ఏ తప్పైనా లేనివాడని ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. చాలా తక్కువ మంది గురించి మంచి మంచి సాక్ష్యాలు మనం బైబిల్లో చూస్తూ వస్తాం. ఎందుకంటే వాళ్ళంత శ్రమలను వచ్చారు కనుక, అంత అవమానాలు ఎదుర్కొన్నారు, నిలబడ్డారు కనుక. వాళ్ళ నేను చెప్పిన మాటలన్నీ కూడా గమనించండి. నోవహు ఎన్నో అవమానం ఎదుర్కొన్నాడు. వాడు కడతాను అంటే ఎన్నో అవమానాలు వాడు కడతావా? ఇక్కడ మధ్యలోన నీరెక్కడికి వస్తుంది, కొండ మీద కడతావా నువ్వు? ఇలా ఇలా ఎన్నో మాటలు అంటూ వచ్చారు. తర్వాత యోబు వాళ్ళ స్నేహితులందరూ వచ్చి ఎన్నో అవమానాలు, స్నేహితులందరూ కూడా వచ్చి అవమానాలు. ఈ విధంగా అనేక మంది బైబిల్లో ఉన్నవారు కూడా దానియేల్ని హింసలు పెడుతూ వచ్చారు, షడ్రకు మెషగా బిద్దుగల్ని హింసలు పెడుతూ వచ్చారు. సో క్రైస్తవుడు ఎప్పుడు కూడా, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా కొలిమిలో పరీక్షించబడి శుద్ధమైన సువర్ణంగా తయారు చేయబడిన వాడే. అటువంటి వాడే దేవుడు ఇచ్చే సాక్ష్యానికి అర్హుడు. ఇక్కడ దేవుడే సాక్ష్యం రాయబడుతూ వచ్చింది, యోసేపు నీతిమంతుడై ఉండి, నోవహు తన తరం వారందరిలో నీతిమంతుడు, యోబు యోబును చూచితువా అతను న్యాయవంతుడు యథార్థవంతుడు అయి ఉండి దేవుని బైబిల్ తెలుగడి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు వీరి పట్ల. సో నీ నా పట్ల ఎటువంటి సాక్ష్యం ఉంది మనకి? చిన్న చిన్న అవమానాలకే మనం వదిలేస్తున్నాం, చిన్న చిన్న వేడి తగిలితేనే వదిలేస్తున్నాం. ఎందుకంటే మనలో ఆ వేడి తగిలితే మనలో ఉన్న మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి. నిజంగా చెప్పాలంటే శుద్ధమైన సువర్ణంగా మనం మార్చబడతాం. కానీ వాక్యం ఎప్పుడైతే తగిలిందో ఆ మలినాలు ఎక్కడ బయటకు వెళ్ళిపోతాయని మనం ఏమైపోతాం? పక్క వెళ్ళిపోతాం, వెంటనే చల్లగైపోవాలి. ఎందుకంటే ఎక్కువ వేడైతే ఏమైంది? మనలో ఉన్న మలినాలు బయటకు వచ్చేస్తాయి. అందుకే ఎక్కువ వాక్యం చదవం, ఎక్కువగా వాక్యాలు వినం, ఎక్కువగా వాక్య కూడికలు కూడా మనం రావడానికి ఇష్టపడం. ఎందుకంటే అంతే, ఎక్కువ వాక్యం చదివితే మనకి వాక్యం వస్తే మనకి ఏమవుతుంది? మనం వేడవుతాం. వేడైనప్పుడు మనలోంచి ఇంప్యూరిటీస్ బయటకు వచ్చేస్తాయి. మనకు అది ఇష్టం లేదు కదా, మనకి ఇష్టం లేదు అది. మనం ఇంకా అలాగే ఉండాలి. శుద్ధి చేయబడిన సువర్ణంగా కాదు కానీ శుద్ధి చేయబడిన సువర్ణలో మనం ఉండాలి ఇంకా. కానీ ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఇంకా గొప్ప అగ్నిలో మనం ఏర్పడతాం. అప్పుడు శుద్ధి చేయబడిన సువర్ణంలో మారిన ఉపయోగం ఉండదు. సువర్ణంగా మారిపోతాం, కరిగిపోతాం, అన్నీ అయిపోతాం ఆ అగ్నిలో, ఆ మంటల్లో, ఆ వేడి అగ్నిగుండంలో. అప్పుడు నువ్వేం చేయబడినా అక్కడ ఆ లోపల ఎంత ఇంప్యూరిటీస్ బయటకు పోయినా, ఇంప్యూరిటీస్ కాదు కానీ మొత్తం అన్నీ బయటకు పోయినా ఉపయోగం లేదు. దేవుడు ఇప్పుడు చెప్పబడుతుండగానే, దేవుడు ఇప్పుడు మాట్లాడుతుండగానే నీలో మలినాలు ఉన్నాయి, నువ్వు కొలిమిలో కాల్చబడాలి, అవన్నీ తీసివేయబడాలన్నప్పుడు మనం హృదయాల్ని సిద్ధపరచుకుంటూ రావాలి, మార్చుకుంటూ రావాలి. వాక్యం అనే వేడి తగిలినప్పుడే, వాక్యం అనే దహించు అగ్ని తగిలినప్పుడే అవన్నీ కూడా బయటపడతాయి. ఆయన వాక్యము కంసాలగ్ని వంటిది, కంసాలగ్ని వంటిది. అది మనలో మల్లెలన్నీ కూడా బయటకు తీసివేయబడుతూ వస్తుంది. సో యోసేపు ఇక్కడ నీతిమంతుడై ఉన్నాడు. యోసేపు దేవుడు చెప్పిన నీతిమంతుడిగా ఉంటూ వచ్చాడు. ఎందుకంటే ఎంతలా నీతిమంతుడిగా ఉన్నాడంటే, ఆమెను అవమానపరచడం ఇష్టం లేదు, ఆమెని అవమానపరచడం ఇష్టం లేదు. ఒక స్త్రీ ఆమె ఎలా జరిగిందో కూడా తెలియదు. ఎందుకంటే మరీ వచ్చామని చెప్పిందా? చెప్పలేదు. ఎలా జరిగిందో పోను తెలుసా? తెలియదు. అప్పుడు ఇంకా దూత ఏం ప్రత్యక్షం కాలేదు. సో కానీ అయినా కానీ ఆయన ఏమనుకున్నాడు? ఆమె నేను అవమానపరచకూడదు, సో రహస్యంగా నేను విడనాడాలి, రహస్యంగా నేను విడనాడాలి అని చెప్పేసి నిశ్చయించుకుంటూ వచ్చాడు. ఆ వాటి గురించే ఆలోచించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మేబీ ఆమె గురించి కూడా తెలిసి ఉండొచ్చు యోసేపుకి. ఎందుకంటే ప్రదానం చేయబడుతూ వచ్చింది, ప్రదానం చేయబడుతూ వచ్చింది కనుక ఆమె గురించిన మంచి మాటలు కూడా యోసేపు చెవిన పడి ఉండొచ్చు. పడినప్పటికీ కూడా ఇటువంటి వార్త విన్నప్పుడు ప్రతి ఒక్కరికి కలవరం ఉంటుంది. కానీ ఆ కలవరాన్ని యోసేపు చాలా బాధపడుతూనే ఆమెను అవమానపరచ నొల్లక ఆమెని రహస్యంగా విన్నాడు, ఉద్దేశించుతూ వచ్చాడు. అప్పట్లో ఇలా ప్రదానం చేయబడిన తర్వాత చెప్తూ వచ్చాను కదా ఇందాక, ప్రదానం చేయబడిన తర్వాత విడిపోవాలి అంటే
మేబీ రెండు పద్ధతులు ఉండేవి. ఒకటి ఏంటంటే అందరి ముందు సమావేశమయ్యి, అందరి ముందు సమావేశమై ఈమె ఇలాంటిది ఇలాంటిది అని చెప్పేసి అని ఆమెని వదిలేయడం. రెండవది ఆ డాక్యుమెంట్ అని చెప్తూ వచ్చాను కదా, ఆ డాక్యుమెంట్ అనేది చూపించి ద్వితీయోపదేశ కాండం 24 అధ్యాయం మనకు మొదటి నుండి మూడు వచనాలు చూస్తే మన దాంట్లో ఉంటుంది. ఏమని చదువుతాను చూడండి. ద్వితీయోపదేశకాండము 24 మొదటి నుండి మూడు వచనాలు. ఒకటి, స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లు చేసుకున్న తర్వాత ఆమెందు మానభంగ సూచన ఏదో ఒకటి అంత కనబడినందున ఆమె అతనికి ఇష్టం తప్పినడలా అతను ఆమె పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలను. ఆమె అతని ఇంటి నుండి పెళ్లిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెండ్లు చేసుకుని వచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెను పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమె పంపివేసినడలా ఆమెను సరిపోతుంది. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత రాయబడుతూ వచ్చింది. బిట్రోతల తర్వాత కూడా సేమ్ ఇదే పద్ధతి అన్నమాట. ఒకటి, ఏమవ్వాలి అక్కడ, పరిత్యాగ పత్రం రాసి ఆమె చేతికిచ్చి ఆమె పంపేయాలి. రెండవది ఏమవ్వాలి, మూడవ వచనం చివరిలో పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడల చనిపోతే ఆమె విముక్తురాలు అవుతూ వస్తుంది అన్నమాట. సో ఒకటి చనిపోవాలి, లేదా పరిత్యాగ పత్రం రాసి ఇవ్వాలి, అప్పుడే డైవర్స్ ఆర్ డెత్ రెండు జరగాలన్నమాట. ఆ బ్రేక్ అవ్వాలంటే, ఎందుకంటే అప్పుడు దాని ముందే చూడండి ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయంలో చివరిలో 20-21 వచనాలు మీరు చూస్తే, లేదా 13 నుంచి చూస్తే, నేనైతే 20-21 వచనం మధ్యలో చదువుతాను చూడండి. వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆమె చిన్నదాన్ని తీసుకొని రావాలను, అప్పుడు ఆమె ఊరువారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను, ఎందుకంటే ఆమె విభిచరించి ఇశ్రాయేలు దుష్కార్యము చేసెను. సో ఒకవేళ ముందుగానే గర్భవతి అయి ఉంటే ఖచ్చితంగా ఏమైనట్టు, ఆమె ఏదో వ్యభిచారం చేసి ఉన్నట్టు. ఇది యునిక్, ఇది దేవుడు నియమించిన జననం. ఇది ఏది, మరియా గర్భంలో యేసుప్రభు యొక్క జననం. కానీ మామూలుగా ఇంతకుముందు ఇశ్రాయేల్లో ఇటువంటి జరిగితే ఏం చేస్తూ వచ్చేవారు, ఆమెను తండ్రి ఇంటికి దగ్గరికి పిలిపించి రాళ్లతో చావగొడుతూ వచ్చేవారు. అంటే మరణదండన. ఒకవేళ సెక్సువల్ సిన్ కనుక చేస్తే అప్పుడు శిక్ష ఏంటంటే మరణదండన. వ్యభిచారం చేస్తే అప్పుడు శిక్ష ఏంటి, మరణదండన. రాళ్లతో చావగొట్టి చంపుతూ వచ్చేవారు అన్నమాట. సో ఇవన్నీ యోసేపు ఆలోచించుకుని ఏమని అనుకున్నాడంటే, రహస్యంగా డైవర్స్ ఇవ్వాలి, రహస్యంగా విడనాడు ఉద్దేశించను, రహస్యంగా ఇవ్వాలనుకుంటూ వచ్చాడు. సో అప్పుడు ఏం చేస్తున్నాడు 20 వచనంలో, అతని సంగతులను గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుత్వ స్వప్నమైన అతను ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్యను మరియు చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. సో వీటి గురించే ఆలోచిస్తూ పడుకున్నాడు యోసేపు. మేబీ వదిలేయడం కూడా ఇష్టం లేదేమో యోసేపుకి, ఎందుకంటే మరీ గురించి తెలిసిన వాడుగా. సో వెంటనే కలలో ఏమైంది, ప్రభుదూత. మేబీ ఆమె ఆ దూత గాబ్రియల్ దూత అయ్యుండొచ్చు. ఎందుకంటే ఈ మంచి వర్తమానాలు తీసుకొచ్చేది బైబిల్లో ఎప్పుడైనా కూడా గాబ్రియల్ దూత కనబడుతూ వస్తుంది. ఈవెన్ లోకాసు వార్త 1:26 కూడా వారితో జకరీతో మాట్లాడేది కానీ మరితో మాట్లాడేది కానీ గాబ్రియల్ దేవదూత అన్నట్టు మనం చూస్తూ వస్తాం. సో ఇంకొక మాట ఇక్కడ, ప్రభుదూత స్వప్నమందతకు ప్రత్యక్షమై. ఈ మత్తయి వార్తలు ఎక్కువగా కళల గురించి రాయబడుతూ వస్తుంది. 1:20 మనం చూస్తూ వచ్చాం. తర్వాత 2:12 ఇంకొక మాట రాయబడుతూ వస్తుంది. తర్వాత హేరేదునందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై తూర్పు దేశ జ్ఞానులకి దేవుడు కళ ద్వారా అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. అలాగే 13:13 వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుత్వ స్వప్నమందు అతను యేసుకుని ప్రత్యక్షమై హేరేదు శిశువును చంపాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఐగుప్తునికి పారిపోయి అక్కడే ఉండని చెప్పేసి యోసేపుకి దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై మాట్లాడుతూ వచ్చాడు. అలాగే 19:19 హేరోదు చనిపోయిన తర్వాత
ప్రభుదూత యోగ్యతలు యేసు ప్రత్యక్షమై స్వప్నం ప్రత్యక్షమై నీవు లేచి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళుము అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు. అలాగే 22వ వచనంలో అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హెరోదును ప్రతిగా యూదా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నము దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతాలకు వెళ్ళి నజరేతను ఊరు వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఈ విధంగా మత్తయి సువార్తలో ఎక్కువగా అప్పుడు వచ్చిన కళల గురించి రాయబడుతూ వచ్చింది. ఏదైతే డ్రీమ్స్ వస్తూ వచ్చాయో అవి రాయబడుతూ వచ్చింది. మళ్ళీ చివరిగా 27:19 మత్తయి సువార్తలో 27:19లో పిలాతు యొక్క భార్యకి దేవుడు ప్రత్యక్షమై, లేదంటే దేవుని దూత ప్రత్యక్షమై, నీవు అనీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన గురించి కళలు మిక్కిలు బాధపడుతున్నానామ మాట్లాడుతూ వచ్చింది. సో దీని తర్వాత బైబిల్లో కళలు కనపడవు. కొత్త నిబంధనలో దీని తర్వాత మళ్ళీ కళలు కనబడవని రాయబడుతూ వచ్చింది. మరి దీని తర్వాత కళలు కనబడవు. మత్తయి సువార్తలో ఇక్కడి వరకు మాత్రమే కళలు కనబడుతూ వస్తాయి. సో 21వ వచనం చూద్దాం. 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అనే కొన్ని మాటలు మనం చెప్పుకోవచ్చు, కానీ బైబిల్ స్టడీలా మాత్రం నేను చెప్తూ వస్తున్నా. 21వ వచనంలో యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అనే పేరు అప్పుడేం కొత్త పదం కాదు. మనం అనుకున్నట్టు ఒక స్టోరీ క్రియేట్ చేయబడలేదు. ఇది దేవుని యొక్క చరిత్ర ఒక స్టోరీ క్రియేట్ చేయబడలేదు. అప్పటికీ యేసు అనే పేరు కొంతమందికి ఉంది. జోసెఫస్ అనే వ్యక్తి అప్పుడు రాసిన రచనల్లో 12 మంది అదే పేరుతో రాయబడిన పదాలని వాడుతూ వచ్చాడు కొంతమంది వ్యక్తులకి. అంటే అప్పటికే 12 మంది అదే పేరుతో ఉన్నారు. ఈవెన్ మనకి తెలిసిన గొప్ప ప్రాముఖ్యమైన వ్యక్తి ఒకరు ఉన్నారు, ఎవరు? బరబ్బాకి కూడా మారు పేరు ఏసై. అందుకే సిలువ వేసే ముందు అడుగుతారు కదా, బరబ్బాను విడుదల చేయాలా లేదంటే క్రీస్తు అనబడిన యేసునా అంటాడు. ఎందుకంటే ఆయన పేరు యేసే కాబట్టి బరబ్బానా యేసునా అంటే ఒకవేళ కన్ఫ్యూజన్ వస్తుంది అని, బరబ్బానా లేదా క్రీస్తు అనబడిన యేసునా అని చెప్పేసి ఉండొచ్చు. సో ఆ బరబ్బాకు కూడా ఇదే పేరుందని స్ట్రాంగ్ కొన్నిగా బైబిల్ పండితులు చెప్తూ వస్తారు. సో చాలాసార్లు ఇది రాయబడుతూ వచ్చింది. కాకపోతే ఇది యేసు ప్రభుకి యేసుక్రీస్తుగా పేరు పెట్టబడిన తర్వాత ఆ పేరు ధన్యకరంగా మారుతూ వచ్చింది. ఎందుకంటే ఈయన నామంలో తప్ప ఏ నామంలో కూడా మనం రక్షణ పొందలేము అని రాయబడుతూ వచ్చింది. అంటే మనం యేసు అని పేరు పెట్టుకుంటే మనం రక్షణ పొందుతామని కాదు, ఆయన నామంలో ఆయన పేరులో మనం పాపాలు ఒప్పుకుంటేనే మన పాపాలు రక్షించబడతాయని దాని అర్థం. ఎందుకంటే ఆయన మాత్రమే ఏమవుతూ వచ్చింది కింద, ఆమె కుమారుని కను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయన నామములో మాత్రమే మన పాపాలు క్షమించబడుతూ వస్తాయి. ఇప్పుడు మనం ఒక లెటరు రాయాలి. సపోజ్ ఇమ్మానేలకు లెటర్ రాయాలనుకోండి, మనం వేరే వాళ్ళు పేరు రాసి మనం అడ్రస్ రాస్తే ఆ అడ్రస్కి వెళ్తుందా వెళ్ళదు. ఖచ్చితంగా ఎవరి పేరు రాయాలి? అతని పేరే రాయాలి. సో మన పాపాలని తీసివేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సో ఆయన నామములో మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనం రక్షించబడుతూ వస్తాం. ఈ లోకంలో ఎవరి నామంలోనూ రక్షణ లేదు, ఆయన నామంలో మాత్రమే రక్షణ ఉంది. ఇదే మాట అపొస్తలుల 4:12లో మనకు కనబడుతూ వస్తుంది. యేసు అనగా అర్థం ఏంటి ఇక్కడ? రక్షకుడు, లేదా యెహోవాయే రక్షణ అని అర్థం చేసుకోవచ్చు మనం. ఇంకొకటి, మత్తయి ప్రాముఖ్యం ఇక్కడ తెలియజేసిన అంశం ఏంటంటే తన ప్రజలను వారి పాపములను రక్షించేవాడు. అంటే మెస్సీయా కింద మత్తయి ఇక్కడ యేసు ప్రభుని పరిచయం చేస్తూ వచ్చాడు. పుట్టిన వెంటనే మెస్సీయా కింద పరిచయం చేస్తూ వచ్చాడు తను. ఎందుకంటే అప్పుడు ప్రజలు యూదులు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? మెస్సీయా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరైతే తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తారో ఆయన గురించి వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఎవరైతే పాపపు శిక్ష నుండి, ఎవరైతే పాప అధికారం నుండి, ఎవరైతే పాప ప్రత్యక్షత నుండి ఎవరైతే విడుదల చేస్తారో వారి కొరకు అప్పుడు యూదులు వెయిట్ చేస్తూ వస్తున్నారు. పాపపు శిక్ష మనలో తొలగిపోవాలి, పాపపు అధికారం మన మీద తొలగిపోవాలి,
పాపమును ప్రత్యక్ష నుంచి మనం పక్కకు రావాలి. సో అన్నిటి నుంచి విడుదల చేసేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. అనేకమైన రెఫరెన్సెస్ మనకు కనబడతాయి పాత నిబంధనలో దీనికి. ఏంటది? ఒకటి యెషయా 53, యెషయా 53, 53 అంతా కూడా అదే, తన అతిక్రమం మన అతిక్రమం నిమిత్తం ఆయన నలగొట్టబడిను, మన దోషం నిమిత్తం ఆయన ఈ విధంగా తయారు చేయబడుతూ వచ్చాడని, ఆయన స్వరూపమైన సొగసేన లేకుండా చేయబడుతూ వచ్చాడని ఈ విధంగా రాయబడుతూ వస్తుంది. అలాగే యిర్మీయా గ్రంథం 31 అధ్యాయం, యిర్మీయా 31 అధ్యాయం 31 నుండి 34 వచనాలు చూస్తే అక్కడ కూడా రాయబడుతూ వస్తుంది, మీ పాపాలని ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకోను అంటాడు. మీ పాపాలను ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకోను అంటాడు యిర్మీయా 31:31. అలాగే యెహెజ్కేలు 36 అధ్యాయం, ఇదొక మాట చూద్దాం. యెహెజ్కేలు 36 అధ్యాయం, ఇరవై నాలుగు నుండి 37 వచనాలు చూసుకుంటే దాంట్లో కూడా ఉంటాడు దేవుడు. 24 నుండి 37 వచనాల్లో కూడా దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఏమంటే, మీ అపవిత్రత నేను పోగొడతాను, మిమ్మల్ని రక్షిస్తాను, నేను మీ దేవుని అయి ఉంటాను, మీరు నా జనులై ఉంటారు, మీలో నుండి నూతన హృదయం ఇస్తాను, మీకు నూతన స్వభావం మీకు కలగజేస్తాను, పాత అపవిత్రత అంతా కూడా నేను తీసివేస్తాను, రాతి గుండా తీసేసి మాంసపు గుండా మీకు ఇస్తాను అని ఆ వాక్యాల్లో మాట్లాడుతూ వస్తాడు. సో ఈ విధంగా మనల్ని ఆయన పాపము నుండి విడిపించడానికి ఆయన వస్తూ వచ్చాడు, మనల్ని రక్షించడానికి ఆయన వస్తూ వచ్చాడు. తన ప్రజల్ని అంటే ఇక్కడ యూదులు కాదు, తన ప్రజలు అంటే దేవుని ప్రజలు అని అర్థం, తన ప్రజలు అంటే ఇక్కడ దేవుని ప్రజలు అని అర్థం. సో ఆయనకి యేసు అని పేరు పెట్టదు అని ఇక్కడ అర్థమిస్తూ వచ్చాడు. ఆయన తన ప్రజలను వారి పాపములను ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. తర్వాత ఏదో కన్యక గర్భవతి కుమారుని కనను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఈ ప్రవచనం ఆల్రెడీ మనం యెషయా 7:14 మనం చదువుతూ వచ్చాం, యెషయా 7:14 మనం చూస్తూ వచ్చాం. సో ఆయనకు అనేకమైన పేర్లు ఉన్నాయి, మనం అన్నీ చెప్పుకోలేం. ఇందాక మనం చదువుకున్నాయి కూడా, యెహోవా రాఫా, యెహోవా రోహి, ఇవి అనేకమైన పదాలు. అలాగే యేసు ప్రభు గురించి రాయబడుతున్నప్పుడు కూడా ఇమ్మానుయేలు రాయబడుతూ వచ్చింది. తర్వాత ఇక్కడేమో రక్షకుడని రాయబడుతూ వచ్చింది. ఇంకో చోట ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని చెడు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఇలా చాలా పేర్లు రాయబడుతూ వచ్చాయి. ఆయన తనను తాను చాలాసార్లు యోహాను సువార్తలో నేనే ద్వారాన్ని, నేనే చీపు ఓటుని, నేనే జీవాహారాన్ని, ఇలా నేను అని చాలా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విధంగా అనేకమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. అయితే ప్రాముఖ్యమైన పేరు ఏంటంటే యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. ఎందుకంటే ఆయన వచ్చింది మెయిన్ ఎందుకు? ఆయన వచ్చిన దాంట్లో మూడు అంశాలు ఉన్నాయి ఆయన రావడానికి. ఒకటి ఏంటంటే తండ్రిని మనకు బయలుపరచడానికి, లేదా తండ్రి రాజ్యాన్ని మనం బయలుపరచడానికి, తండ్రి అయిన దేవుని మనకి బయలుపరచడానికి వచ్చాడు. రెండవదిగా ఒక ఎగ్జాంపుల్ని, ఒక ఉదాహరణని సెట్ చేయడానికి ఆయన వచ్చాడు. ఒక ఉదాహరణని అంటే ఎలా జీవించాలి, ఒక మనుషుడు ఈ లోకం మీద ఎలా జీవిస్తూ రావాలనేది చూపించడానికి ఆయన వచ్చాడు. మూడవది మన పాపములను మనం విమోచించడానికి ఆయన వస్తూ వచ్చాడు. ప్రధానంగా ఈ మూడు మనం తీసుకోవచ్చు, కానీ మన పాపమును రక్షించడానికి ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చాడు. తర్వాత 23 వచనం, అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగాను, ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను, అతడు కుమారునికి యేసు అని పేరు పెట్టెను. సో ఇమ్మానుయేలు అనే పదం పెట్టకూడదు. కారణం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఎందుకంటే అప్పుడు దాకా దేవుడు మనకు తోడుంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడని అర్థం. దేవుడు మన తోడుంటే అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు, మనతో సహవాసం చేస్తున్నాడు, మనతో కలిసి జీవిస్తున్నాడు, మన దగ్గర ఉన్నాడు, మనతో ఉన్నాడని అర్థం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మన తోడుంటే అర్థం ఏంటి? ఒకరు మన తోడుగా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? మనతో కలిసి జీవిస్తున్నారని, మనలో ఉన్నారని, మనతో కలిసి మాట్లాడుతున్నారని, మన దగ్గరే ఉన్నారని దాని అర్థం. సో ఇక్కడ యేసు ప్రభువు ఎందుకు ఆ పేరుతో పిలువబడుతూ వచ్చాడంటే, అప్పుడు దాకా ఒక దేవుణ్ణి చూడాలి, లేదంటే దేవుని గురించిన మాటలు వినాలి, ఇవన్నీ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది? ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చేది. అలాగే కొంతమంది ప్రధాన యాజకులు ఆ బలు అర్పిస్తే, లేదంటే వాళ్ళు వెళ్ళి వీళ్ళ మాటలు తీసుకెళ్ళి దేవుడు చెప్తే అప్పుడు జరుగుతూ వచ్చేది. కానీ డైరెక్ట్గా ఇది లేదు. కానీ యేసు ప్రభువు ఏం చేస్తూ వచ్చాడు? మనకి అడ్డుతెర అనేది ఇంక లేదు, డైరెక్ట్గా మనకు యాక్సెస్.
డైరెక్ట్గా మన కృపాసన వద్దకు మనం డైరెక్ట్గా చేరిపోవచ్చు. డైరెక్ట్గా మనం ఆయనతో మాట్లాడచ్చు. డైరెక్ట్గా మనం ఆయనతో ఆయనకు ప్రార్థన చేయవచ్చు. ఇంతకు ముందులాగా మనకు అడ్డు తెరలు లేవు, ఇంతకు ముందులాగా మనకు ప్రధానాజికలు లేరు, ఇంతకు ముందులాగా ప్రత్యేక స్థలాలు మనకు లేవు. ఇంకా ఎక్కడ ఎక్కడ కూర్చొని మనం ప్రార్థించినా ఆయన మనకి అందుబాటులో ఉంటాడు. ఎక్కడ మనం ఆయనతో మాట్లాడానన్నా మాట్లాడవచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేయవచ్చు. మధ్యలో మనకి మధ్యవర్తులు అవసరం లేదు. ఇంకా ఆయనే మనకి మధ్యవర్తి, ఆయనే మనకి ప్రధాన యాజకుడు, ఆయనే మనకి పరిశుద్ధ స్థలం. సో ఈ విధంగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇమ్మానుయేలు అనే పదానికి అర్థం అదనమాట, దేవుడు మనకు తోడు, లేదంటే మన స్వభావాన్ని ఆయన తన స్వభావానికి ఏర్పాటు కలుపుకుంటూ వచ్చాడు. మానవ స్వభావాన్ని దేవుని స్వభావం కలుపుకుంటూ వచ్చాడు. సంపూర్ణ మానవుడుగా సంపూర్ణ దేవుడుగా ఆయన కనపరుచుకోవాలని ఇష్టపడుతూ వచ్చాడు. ఈ విధంగా మనం చూసుకుంటూ రావచ్చు. తర్వాత 24-25లో మనం చూసుకుంటూ వచ్చాం కదా, యోసేపు నిద్ర మేలుకున్న తర్వాత ఏం చేస్తూ వచ్చాడు, ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమెను కుమారుని కను వరకు ఆమెను ఎరుక్కుండెను. అంటే వివాహం చేసుకుంటూ వచ్చాడు, చేసుకుని ఆమెను కుమారుని కను వరకు కూడా ఆమెను ఎరుగకుండా ఉన్నాడు. తర్వాత ఆమె దూత చెప్పినట్లే ఆ కుమారునికి యేసు అని పేరు పెడుతూ వచ్చాడు. యేసు అని పేరు పెడుతూ వచ్చాడు అంటే ప్రభు ఏ విధంగా చెప్తూ వచ్చాడో దూత ద్వారా, దానికి మరి ఎలా అయితే లోబడుతూ వచ్చిందో, నేను నిద్దాసురాల్ని నిశ్చిత్తం చెప్పిన జరుగునుగాక అని మరి ఎలా అయితే లోబడుతూ వచ్చిందో, దేవుడు కూడా అదేవిధంగా, యోసేపు కూడా అదేవిధంగా లోబడుతూ వచ్చాడు, అదేవిధంగా లోబడుతూ వచ్చాడు. సో మన 18-25 వచనాల్లో దేవుని జననం, ముఖ్యంగా యోసేపు యొక్క దృష్టిలో మనం చూస్తాం. ఇదంతా కూడా యోసేపు యొక్క దృష్టిలో మనం చూస్తూ వస్తాం. దీని నుంచి మనం నేర్చుకున్న అంశాలు ఏంటంటే, దేవుని రాకడ ఏ విధంగా ఉంటూ వస్తుంది, దేవుని రాకడ ఏ విధంగా ఉంటూ వస్తుంది, మనం ఏ విధంగా సిద్ధపడాలి, మనం ఏ విధంగా సిద్ధపడాలి, ఏ విధంగా కన్యకగా మనం సిద్ధపడుతూ రావాలి, ఏ విధంగా పరిశుద్ధంగా మనం సిద్ధపడుతూ రావాలి. అలాగే దేవుని నామం కొరకు ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా అది దేవుని చిత్తమైతే మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరియా, యోసేపు ఎన్ని అవమానాలని కూడా ఎదుర్కోవడానికి ఇష్టపడుతూ వచ్చారు. వారిలో వారు కొలిమిలో పరీక్షించబడిన బంగారంలాగా వారు పరీక్షించబడుతూ వచ్చారు. వారిలో మన్నలను తొలగిపోతూ వచ్చాయి. వారు శుద్ధి చేయబడిన సువర్ణంలాగా వారు మారుస్తూ వచ్చారు. ఇప్పటికీ అనేక దేశాల్లో యేసు ప్రభు తర్వాత యోసేపు మరియలకి ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉంది. ఎందుకంటే వారు అప్పుడు చేసిన ఆ త్యాగం, వారు భరించిన ఆ అవమానాలు, అవన్నీ కూడా వారికి లెక్కలోకి తీసుకుంటూ వచ్చాయి. సో మనం కూడా శుద్ధి చేయబడిన సువర్ణలా మారాలంటే వాక్యమని దహించే అగ్ని కింద మనం ఉండాలి, వాక్యమని కంసాల అగ్ని కింద మనం ఉండాలి. అప్పుడే ఆ అగ్ని మనలోని ఇంప్యూరిటీస్ని తీసివేసి మనల్ని శుద్ధి చేయబడిన సువర్ణంగా మారుతూ వస్తుంది. మనం కూడా యోసేపులాగా నీతిమంతులుగా మనం కూడా రాయబడుతూ వస్తాం. యోసేపులా జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడుతూ వస్తుంది. దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.